హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నుంచి చూపించే వీడియోలో డ్రై ఫ్రూట్స్ ఇదిగోండి. ఏంటి డ్రై ఫ్రూట్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడ జీడిపప్పులు, బాదాములు, ప్లెయిన్ పిస్తాలు ఉన్నాయి కదా, ఇప్పుడైతే గ్రైండ్ చేసుకోవాలి. ఏంటి డ్రై ఫ్రూట్స్ ఏం చేస్తుంది అనుకుంటున్నారు? అది కూడా చూపించేస్తాను. ఇక్కడ చూడండి, చిన్న కప్పు పెరుగు తీసుకున్నాను. ఇదిగోండి గ్రైండ్ చేసేసుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ పౌడరు, పిస్తా, బాదం, జీడిపప్పు. ఫుల్ స్పూన్ వేసేసుకోండి ఈ పెరుగులో, ఓకేనా? ఇక్కడ చూడండి షుగర్ ఉంది కదా, ఈ షుగర్ ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. ఓకే, అన్నీ వేసుకున్నారు కదా, ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ గ్రైండ్ అయిపోయింది. ఇక్కడ చూడండి బటర్ మిల్క్ అయితే రెడీ అయింది, డ్రై ఫ్రూట్స్ బటర్ మిల్క్. ఇది కూడా మటకలో, అంటే మటక అంటే మట్టి గ్లాస్ అని. ఇది ఏంటంటే డ్రై మటక డ్రై ఫ్రూట్ బటర్ మిల్క్ అంటే ఇస్తున్నారు, చాలా ఫేమస్ ఇక్కడ బెంగళూరులో, ఓకేనా? ఇదిగోండి పైన కూడా ఇలాగా డ్రై ఫ్రూట్ పౌడర్ అంతా ఇలా వేసేసుకోవాలి. తాగుతుంటే పప్పులు నోటికి తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది సమ్మర్ సీజన్ కదా, సమ్మర్లో బాగుంటుంది. ఉత్తప్పుడు ఎప్పుడైనా తాగాచ్చు. ఇంట్లో డ్రై ఫ్రూట్ పౌడర్ రెడీగా ఉంటే ఈజీగా మనం ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్తున్నాను కదా ఏంటిది, మటక డ్రై ఫ్రూట్ బటర్ మిల్క్ అండి, ఓకేనా? ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది, మమ్మల్ని ఎంకరేజ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్.